हेलो फ्रेंड्स, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. మనందరికీ యాక్టివ్ ఇన్కమ్ గురించి తెలుసు. మనకు నెలసరి వచ్చేది లేదా వారాంతరం వచ్చేది, దానికి సంబంధించిన వేజెస్ కానీ జీతాలు కానీ ఇటువంటివన్నీ యాక్టివ్ ఇన్కమ్ కిందకు వస్తాయి. మనం చేసే ప్రతి కష్టానికి ఒక రెమ్యునరేషన్గా వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. కొంతమంది నెలకు తీసుకుంటారు, కొంతమంది వారానికి తీసుకుంటారు, కొంతమంది డైలీ వేజెస్ లాగా తీసుకుంటారు. ఈ వేజెస్ని, ఈ సాలరీస్ని మనము యాక్టివ్ ఇన్కమ్గా, ఎందుకంటే మనం కష్టపడాలా, మన ప్రజెన్స్ ఉండాలా, శ్రమించాలా, ఆ సంస్థలకు తగ్గట్టుగా మన కండిషన్స్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి. అయితే యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ని ఎవరైతే రైజ్ చేసుకుంటారో వారు ఆర్థికంగా సుస్థిరులుగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు, ఫినాన్షియల్ డెవలప్మెంట్లో ఉంటారు. చాలా మందికి యాక్టివ్ ఇన్కమే తెలుసు, కష్టపడాలి ఉదయం నుంచి రాత్రి వరకు. బట్ యాక్టివ్ ఇన్కమ్కి మీరు ఈజీగా అడిషనల్గా ప్యాసివ్ ఇన్కమ్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు నిద్రపోతున్నా కూడా ఆ ప్యాసివ్ ఇన్కమ్ మిమ్మల్ని ధనవంతులుగా తయారు చేస్తుంది. ఇప్పుడు 12 రకాల ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎలా రైజ్ చేసుకోవాలి అనే విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. వీటిని మీరు అనుసరించడం ద్వారా యాక్టివ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ రైజింగ్తో పాటు మీరు ఫినాన్షియల్గా స్టెబిలిటీగా స్ట్రాంగ్గా ఉంటారు. మొట్టమొదటిగా రెంటల్ ఇన్కమ్ అంటే అద్దె ద్వారా వచ్చే ఆదాయము. మనకు రెంట్, మనకున్న చిన్న ఇల్లు కావచ్చు, హౌసెస్ కావచ్చు, లేకుంటే మనకు సంబంధించిన బాడుగ ఇల్లు, వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ని మనము సేవ్ చేసుకోవడం లేదా ఇన్వెస్ట్ చేయడం అంటే రెంటల్ ఇన్కమ్ అంటాం దాన్ని. అది ఏ రూపానైనా కూడా, అది మిద్దె రూపం కానీ లేదా రేకులు ఇల్లు అయినా కావచ్చు, ఇంకొక ఇల్లు అయినా కావచ్చు, దాని ద్వారా వచ్చే రెంటల్ ఇన్కమ్ క్రమంగా వస్తుంది కాబట్టి ఆర్థికంగా తెలియకుండా మనము ఏం చేసినా చేయకుండా మనకు రెంట్ ఒక డేట్ పెట్టుకున్నప్పుడు ఆ రెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఇక రెండవది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో మన డబ్బుని మనము ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధమైన స్ట్రాటజీస్ వెళ్ళాలి అని చక్కగా అవగాహన పెంచుకొని దాని మీద స్టడీ చేసి మ్యూచువల్ ఫండ్లో మనము ఇన్వెస్ట్ చేయడం. ఇక మూడవది స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్. స్టాక్ సంబంధించిన అవగాహన, ఈ స్టాక్లో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని కలవండి, వాటికి సంబంధించిన మంచి జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. దేంట్లో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు ఉంటాయనేది, ఇవి కూడా మనకు తెలియకుండా స్టాక్ రేట్ పెరిగే కొద్ది ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్గా ఆర్థికంగా స్ట్రాంగ్నెస్ ఇస్తాయి. ఇక నాలుగోది అసెట్ లీజింగ్ అంట. అసెట్స్, ఈ అసెట్స్లో వస్తువులు రావచ్చు, లేకుంటే స్థలం రావచ్చు. ఉదాహరణకు మీకు ఖాళీ స్థలం ఉంది, దాన్ని మీరు అద్దెకి ఇచ్చారు, దాని ద్వారా కొంత అమౌంట్ మీకు వస్తుంది. లేదా మీకున్న వస్తువుల్ని మీరు, ఉదాహరణకు మీకున్న ఒక వస్తువు అనుకుందాం, మిక్సీ లేదా గ్రైండర్, దాన్ని మీరు టెంపరీగా మీరు దానికి సంబంధించిన ఏదైనా హెల్ప్ చేశారు, అటువంటి అసెట్స్గా లేదా అటువంటి వస్తువు రూపాన కూడా మనం సహాయం చేయొచ్చు, దాని ద్వారా ఆర్థికంగా తీసుకోవచ్చు. లేదా ఒక కుట్టు మిషన్, దాని ద్వారా వాళ్ళకి ఎవరికైనా లేని వాళ్ళకి ఒక నెలకి రెంట్కి ఇచ్చి తీసుకోవచ్చు. ఇలాగా దీని ద్వారా అసెట్ లీజింగ్ అంటాం, అది ఆర్థికంగా ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక ఐదవది స్టార్ట్ ఏ బిజినెస్. ఒక బిజినెస్ని స్టార్ట్ చేయండి. మీరుంటున్న పరిసరాల్లో, ప్రదేశాల్లో, సిటీలో మీకు ఏ రకమైన బిజినెస్ ఉపయోగపడుతుందో కాల మాన పరిస్థితుల్ని బట్టి గమనించండి. భవిష్యత్తు ఏంది, పరిస్థితి ఏందని మీరు ఆ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయండి. ఆ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్లో కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేకుండా కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్గా మారుతుంది. అదేవిధంగా ఆరో పాయింట్ గమనిస్తే ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్. బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేయడం, అదనంగా ఇన్వెస్ట్ చేసి ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ని ముందుగా అందుకునే విధంగా ఇన్వెస్ట్ చేయడం. ఇక ఏడో విషయం వచ్చేసరికి పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. అది 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ, ఇలా కొంత మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని సేఫ్గా ఉంటాయి, ఆర్థికంగా కొంతవరకు సెక్యూర్గా ఉండడమే కాకుండా కొంత ఇంట్లో బీరువాలా దాచుకునే బదులుగా మీరు బ్యాంకులోనో పోస్ట్ ఆఫీస్లో వేయడం ద్వారా మీకు సెక్యూర్ ఉంటుంది. అదేవిధంగా వడ్డీ కూడా మీకు తక్కువైనా కూడా మీకు లభిస్తుంది. ఇక ఎనిమిదో విషయానికి వస్తే క్రియేట్ అనే యాప్. డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సంస్థకు ఒక యాప్ అవసరం అండి. అందుకని ఒక్కొక్క యాప్ను డిజైన్ చేయండి. ఈ యాప్ని చక్కగా డిజైన్ చేసి దాని అడ్వాంటేజెస్ ఏంది, దానివల్ల లాభాలు ఏంది, బెనిఫిట్స్ ఏంది, ఎంతమంది కస్టమర్స్ని అప్రోచ్ అవ్వచ్చు, ఇటువంటి అన్ని విషయాలు ఆ యాప్ని డిజైన్ చేయడం ద్వారా లేదా వెబ్సైట్స్ని డిజైన్ చేయడం ద్వారా ఆర్థికంగా ప్రగతిని సాధించవచ్చు. ఇది ప్యాసివ్ ఇన్కమ్ కింద రైజ్ అవచ్చు. దాని మీద చక్కని అవగాహన, పరిజ్ఞానము, అవేర్నెస్ ఇవ్వాలండి. ఇక తొమ్మిదవది మనం కానీ గమనిస్తే క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ని మీరు క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ బ్లాగ్ లేదా బ్లాగ్స్ని క్రియేట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని, బ్లాగ్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అనేక మంది వ్యూవర్స్ పెరిగే కొద్ది యూట్యూబ్ వారు మీకు అమౌంట్ అందిస్తారు. అది ఇన్కమ్గా మీకు ప్యాసివ్ ఇన్కమ్గా మారుతుంది. మీకు దాంతోపాటు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అట్టని యూట్యూబ్ పెట్టంగానే రావాలనే ఎక్స్పెక్టేషన్తో వద్దండి. ఇది కొంత లాంగ్ పీరియడ్, మీరు ఇచ్చే కంటెంట్ని బట్టి, మీరు అందించే ఆ యొక్క ప్రతి స్ట్రాటజీస్ని బట్టి ముందుకెళ్తాయి. ఇక పదో అంశాన్ని మనం కనుక గమనిస్తే ప్రమోటింగ్ ఆర్ రెఫరెన్సెస్. మీరు స్కూల్స్కి కానీ, కాలేజ్కి కానీ, అదేవిధంగా హాస్పిటల్స్కి కానీ, కౌన్సిలింగ్ సెంటర్స్కి కానీ లేదా కొన్ని సంస్థలకు కానీ ప్రమోట్ చేయడం. ఉదాహరణకు కాలేజీలో ఒక 5 మంది పిల్లల్ని చేర్చారు మీ కేర్ ఆఫ్తో, దానికి వారు మీకు ఒక కొంత కమిషన్ ఇస్తారు. అదేవిధంగా హాస్పిటల్స్లో ఒక 4 క్లయింట్స్ని మీరు జాయిన్ చేశారు లేదా 4 పేషెంట్స్ని మీరు పంపించారు రెఫరెన్స్గా, ఆ సంస్థ ద్వారా మీకు ఆ పిఆర్ఓస్ లేకుంటే అక్కడ అధికారుల ద్వారా మీరు కొంత పర్సంటేజ్ అవేర్నెస్ కింద ఒక పర్సంటేజ్ ఇస్తారు, అది తీసుకోవచ్చు. అలా చేయడం ద్వారా ఆర్థికంగా ఇది మనమేం మోసం చేస్తున్నట్టు కాదండి, ఒక అవేర్నెస్ తెస్తున్నాం. దాని ద్వారా హెల్తీగా
ఆర్థికంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇక 11వ విషయానికి వస్తే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్లో వచ్చేసరికి అది టౌన్ ఏరియాస్ కానీ సిటీస్ కానీ రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ ఏ ప్లాట్స్ ఉన్నాయి, ఎవరెవరు దానికోసం రెడీగా ఉన్నారు, దానికి సంబంధించిన డిమాండ్ని బట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ని బాగా పెంచుకోవచ్చు. దీంతో పాటు చక్కని ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా వెంచర్స్ గురించి, వాటి డెవలప్మెంట్ గురించి ముందుగానే మీరు ఆలోచించి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది గెస్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక 12వది మనం కానీ గమనిస్తే ఈ బుక్ లేదా బుక్స్ అంట, ఈ బుక్స్ని మీరు స్టార్ట్ చేయండి, మీరు రాయండి, ఈ బుక్స్కి మీరు పర్మిషన్స్ తీసుకోండి. అదేవిధంగా రైటర్స్ ద్వారా, దాని ద్వారా వచ్చేది పబ్లిషర్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ని మీరు ప్యాసివ్ ఇన్కమ్ కింద మార్చుకోవచ్చు. అందుకని డియర్ ఫ్రెండ్స్, యాక్టివ్ ఇన్కమ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు స్టెబిలిటీ అండ్ స్ట్రాంగ్నెస్ ఇన్ ఫినాన్షియల్. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. మీ డాక్టర్ సురేష్ బాబు.